రఘురామకృష్ణం రాజు గారు తాను ఏ పార్టీ బీఫామ్ మీద అయితే ఏ వ్యక్తి వేవ్ మీద అయితే గెలిచి ఎంపీ అయి కూర్చొని ఢిల్లీలో ఆ ఎంపీకి వచ్చే ప్రోటోకాల్ సౌలభ్యాలు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసుకుంటూ సొంత పార్టీ మీద దారుణమైన విమర్శలు ఒంటికాలతో ఏమంటారు దువ్వే ప్రయత్నం చేసుకుంటూ తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ మళ్ళీ ఆ పార్టీకి రాజీనామా చేయకుండా వీళ్ళు ఏమైనా కనీసం తనను సస్పెండ్ చేస్తే వాళ్ళే సస్పెండ్ చేశారు కాబట్టి ఎంపీ పదవి ఎలాగూ ఉండదు అలాగే పట్టుకుని 5 సంవత్సరాలు వేలాడేయచ్చు అని చెప్పి ఆయన అదే వ్యూహంలో ఉంటే వీళ్ళు సస్పెండ్ చేయకుండా ఆయన అనర్హుడిగా ప్రకటించే ఆ ఎత్తుగడ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ఈ టీం వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా సాగుతూనే ఉంది. మరోవైపు రఘురామకృష్ణరాజు గారు అటు టీడీపీలోకి వెళ్దామా బీజేపీలోకి వెళ్దామా అని చెప్పి అట్ల సంప్రదింపులు జరిపి చంద్రబాబు నాయుడు గారితో కనుక చర్చించారని టీడీపీలోకి బదులు బీజేపీలోకి వెళ్తే ఆ బీజేపీ అభ్యర్థిగా కనుక పోటీ చేస్తే మేము కూడా మద్దతు ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇచ్చారు అని బీజేపీతో ఆయన ఇంకా సంప్రదింపులు జరిపి ఆ పార్టీలోకి చేరే విధంగా చర్చించుకుంటున్నారు అని అవి ఒక కొలిక్కి రాబోతున్నాయి అని చెప్పి ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బీజేపీ వాళ్ళు రానియకపోతే నెక్స్ట్ టీడీపీలోకి వెళ్తారేమో, మొత్తం మీద అయితే ఆ రెండింటిలో ఏదో పార్టీలోకి వెళ్తారు. కాదుకూడదు అంటే అటు బీజేపీలో టీడీపీలోకి వెళ్ళి అంటే ఈ ఆప్షన్ ఓపెన్ ఉంది, లేదు అంటే జనసేనలోకైనా కనుక వెళ్తారేమో చెప్పలేము. ఎందుకంటే వచ్చే ఎన్నికలు ఎటు పొత్తుండొచ్చు, ఈ అవకాశం కూడా ఏమైనా పాసిబిలిటీ ఉంటుందేమో. సరే ఆయన ఏ పార్టీలకు పోతారో తెలియదు కానీ తాజాగా అయితే ఆయన ఒక ప్రకటన చేశారు, రాజీనామా చేయబోతున్నారట రఘురామకృష్ణరాజు గారు. ఆ రాజీనామా చేయడం కోసం ఆయన పెట్టిన గడువు ఏదైతే ఉందో అదే కామెడీగా విచిత్రంగా ఉంది. అధినాయకత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 1 వారం రోజులు టైం పెట్టినారు. ఈయన 1 వారం రోజుల్లో నన్ను నా మీద కనుక చర్య తీసుకోకపోతే నేనే రాజీనామా చేసేస్తాను అని. ఇది పెద్ద కామెడీ. 1 వారం రోజులు టైం ఎందుకు? ఎందుకంటే అక్కడ ఏ పార్టీలోకి వెళ్ళాలి, దేంట్లో చేరితే మంచిగా ఉంటుందని చెప్పి ఆ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ 1 వారం రోజులు ఒక కొలిక్కి వస్తాయేమో, ఆ కొలిక్కి వస్తాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకు ఏమంటారు 1 వారం రోజుల టైం ఇస్తున్నారంట. వాళ్ళు మిమ్మల్ని దేకట్లే, మీరు వాళ్ళని దేకట్లే. కొత్తగా వాళ్ళకి నీవు టైం ఇచ్చేదేంది? వాళ్ళు ఇన్ని రోజులు సస్పెండ్ చేయండి, ఇన్ని రోజులు నిన్ను పార్టీ నుంచి పంపించండి, ఇప్పుడు కొత్తగా పంపించేది ఏముంటుంది? ఇదంతా ఏంటి కామెడీ? ఎవరికి చూసినా తెలుస్తుంది ఇక అటేంటో సంప్రదింపులు జరుపుకుంటున్నారు ఒక కొలిక్కి రావడం కోసము అని. మళ్ళీ వీళ్ళు టైం ఇస్తున్నారట. వీళ్ళు కనుక 1 వారం రోజులు ఆయన మీద చర్య తీసుకోకపోతే ఆయనే రాజీనామా చేసేస్తారట. రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారట. పోటీ చేసి దాని ద్వారా ఏం నిరూపించబోతున్నారట? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నిరూపించడంతో పాటు రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదలగొట్టేస్తారట ఆయన ఎన్నికల్లో పోటీ చేసి. అండ్ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పి నినదించబోతున్నారట. ఆయన రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఎజెండా ఏంటి అని ఏమైందంట ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో చూపించబోతున్నారట. ఆయన అమరావతి ఏకైక రాజధాని నినాదంతో ఎన్నికలకు పోతాడట. రాష్ట్రానికి పెట్టిన దరిద్రాన్ని వదిలేకి ఎంత భారీ మద్దతు ఆయనకు చూపించేకి ఎన్నికలకు పోతాడట. ఉండిపోండి, బేసిక్గా నేను ఇంతకు ముందే మా ఒకసారి మాట్లాడుకున్నా మనం, చంద్రబాబు నాయుడు గారు వాడకానికి మరొక వ్యక్తి దొరికాడు అని. ఈ వాడకం ఆ వాడకమే డెఫినెట్లీ. మీరు చూస్తూ ఉండండి ఎంతవరకు అవసరమైతే అంతవరకు వాడకం అనేది ఉంటుంది. చూద్దాం మరి, ఆయన చెప్పినట్టు 1 వారం రోజుల్లో రాజీనామా చేస్తాడా? రాజీనామా చేసి దాన్ని కనుక ఆమోదించేస్తే మళ్ళీ 6 నెలల్లో ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్పుడు చూడాలి నెక్స్ట్ వ్యవహారం ఎట్లుంటుందో. అండ్ నాకు ఇంకో అర్థం కాని విషయం ఏంటి అంటే ఈయన ఎంపీగా ఉన్నప్పుడే కనీసం రాష్ట్రానికి సొంత కాన్సెన్స్కి రావాలంటే గజ 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 వణుకుతున్నాడు. మరి అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి ప్రచారానికి వస్తాడా, లేకుంటే అప్పటికైనా గజ 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 వణుకుతాడా? లేదు ఇప్పుడు చలికాలం కాబట్టి వణుకుతున్నా, అప్పుడు ఎండాకాలం కాబట్టి వణకనులే అంటాడా? మరి ఇప్పుడు ఎంపీగా ఉండి అంత సెక్యూరిటీ పెట్టుకొని సొంత కాన్సెన్స్ లేకే ధైర్యంగా రాలేని వ్యక్తి, ఇంకా ఈ వ్యక్తిలో ఏం చూసా జనాలు కోట్లు వేస్తారో? లేకపోతే అసలు నేను ప్రచారానికి వస్తాడా, ఎందుకంటే వర్చువల్గానే చేస్తాడా ప్రచారం? భయపడి ఏమో ఆ విషయంగానే చూడాలబ్బా.